चिरंजीवी गारु ब्रह्मानंगा माटाडारु मार्चि नेलल्लो मन मूवी आर्ट असोसिएशन पेट्टामु अप्पटि नुंचि इप्पटि वरकु नेनु सिनिमा कूडा चेयलेदु दांतो पाटु मा इंट्लो चाला चाला प्रॉब्लम्स एंदुकंटे मूवी आर्ट असोसिएशन कोसम इंत मेंटल गा पनि चेस्तुन्नावे अनि तिट्टि तिट्टि लास्ट चिवरिकि ना कार मर्सिडीज बेंज पोवडानिकि कूडा कारणम इदे ओके इप्पुडु चिरंजीवि गारु ब्रह्मानंगा माट्लाडारु करेक्ट लोकमलो इलागे माट्लाडाली अंदरू कलिसि वेल्लाली अंदरू कलिसि नडवाली अंदरि प्रजास्वाम्यम अन्नदि उंडाली అది బ్రహ్మాండంగా మాట్లాడారు బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడమంటున్నారు ఎస్ కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు పొగ వస్తుంది అంటే నేను చెప్పి మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్పారు ఉంటుంది ఎలాంటి విషయాలు సర్దుపోయే విషయాలని చెవులో చెప్పు ఇప్పుడు ఫ్యామిలీలో అందరి ఇంట్లో గొడవలు ఉన్నాయి కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప ఇక్కడ నేను చెప్పేది ఒకటి మనమంతా హీరోలుగా సినిమాలో హలో హీరోగా సినిమాలో యాక్ట్ చేస్తున్నాం కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్ లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు దాన్ని తొక్కేస్తున్నారు వినండి మోహన్ బాబు గారు వినండి ఊరికే మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు వినండి మిమ్మల్ని చెప్పలేదు కానీ నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి ఇక్కడ ఈ మూవీ ఆర్ట్ అసోసియేషన్ లో 26 మందిలో 18 మంది ఒకవైపు 8 మంది ఒకవైపు ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము ఇన్క్లూడింగ్ మీ సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ లో ఇంకా ఏమీ ఫ్రాంక్ గా జరగట్లేదు సరే నన్ను నేను ఇలాగే బతుకుతాను దానివల్ల నాకు నిందలు వస్తారని కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను నిజాన్ని చెప్తున్నాను ఏదైనా ఇంతకు ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి మేము చిన్నపిల్లల కాదు అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పి పుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా నడవాలి అండ్ మీకే తెలియ వస్తుంది మంచి ఉంటే మైక్లో చెప్పండి చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం గదిలో అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరో మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ ఎందుకు రసాభాస చేయటం ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ ఎంతో సజావుగా హృద్యంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కుని ఒక గౌరవం కూడా లేకుండా ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడించా చేస్తారు కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం చక్కగా మాట్లాడుకుందాం ఎస్ మాట్లాడండి ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు కోపావేశాలకు వెళ్ళొద్దు చక్కగా చెప్పండి సలహాలు ఇవ్వండి ఏం చేద్దాం చెప్పండి మన ఫ్యూచర్ ఏం ఏంటో చెప్పండి ఆ లక్ష్యాన్ని పెట్టండి ఆ గుడిని పెట్టి దానికి వెళ్ళటం కోసంగా మనల్ని ఏం చేయాలో మీరు బ్లూ ప్రింట్ ఇవ్వండి మాకు బ్లూ ప్రింట్ ఇవ్వండి సో ఇది కాదు ఇప్పుడు ఏమవుతుంది మన మీడియా మిత్రులు దీని గురించి చిరలపలు రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు ఇది అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు
स्टैंड तो वे वारी मैं समाधान चपलेम अंड डिसिप्लिनरी कमिटी उंटे गनक टेक ए स्ट्रांग एक्शन।